ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోంది? మేము మా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీకి జమా లెక్కలు ఖర్చులు వేసి మేము హామీ ఇచ్చామని అంటే ఆర్టీసీ మా ఉచిత మహిళలకు ఉచిత రవాణా పథకం గురించి కూడా బహుశా ఆ జమా లెక్కలు వేసి ఉంటారని మనం అనుకుంటాం. ఇవాళ ఆర్టీసీకి ఈ పథకం అమలుకు ముందు రోజుకు 14 నుంచి 15 కోట్ల ఆదాయం వచ్చింది. ఇవాళ 0 టికెట్ కూడా లెక్కిస్తే 18 నుంచి 20 కోట్ల ఆదాయం. ఎందుకంటే ఒకవైపు 0 టికెట్ల మనీని లెక్కించాలి, ఈ ఉచిత మహిళా రవాణాలకు ఉచిత రవాణా పథకం అమలు వల్ల పెరిగిన అక్యుపెన్సీ రేషియో, పెరిగిన ప్రయాణికుల సంఖ్యను కూడా లెక్కించాలి. మొత్తం కలిపితే ఒకవేళ ఈ రోజు మహిళల నుంచి 0 టికెట్ అయ్యే వసూలు కూడా పరిగణలోకి తీసుకుని ఎందుకు 0 టికెట్ ఇస్తున్నారు? టికెట్ ఇవ్వకుండా కూడా ఆర్టీసీలో మహిళలంతా ఎక్కవచ్చా? మంచిగా ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే ఆ లెక్కలు సరిగా అర్థమవుతాయి. అంటే రోజుకు 18 నుంచి 20 కోట్లు ఇవాళ ఆర్టీసీకి ఆదాయం రావాలి. కానీ ప్రయాణికుల్లో 60% మహిళలు, అంటే క్లియర్ గా 12 కోట్లు మహిళల ఉచిత రవాణా వల్ల పెరిగిన ప్రయాణికుల భారము, మహిళల ఉచిత రవాణా భారము కలిపి 12 కోట్ల వరకు ఇవాళ ఖర్చు అవుతుంది. ప్రభుత్వం నుంచి 14 నుంచి 15 కోట్లు ఇదివరకు ఆదాయం వచ్చేది, ఇప్పుడు ఇంకో 5 కోట్లు పెరిగింది. కానీ అది కాదు లెక్క. లెక్క ఏంటంటే మహిళ ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. అంటే సుమారు 12 కోట్లు ఇవాళ మహిళలకు ఉచిత రవాణా పథకం వల్ల కేవలం టికెటింగ్ లో జరుగుతున్న నష్టం. అంటే 12 కోట్లకు మీరు నెలకు 30 రోజులు తీసుకుంటే 360 కోట్లు, 31 రోజులు తీసుకుంటే 372 కోట్లు ఇవాళ నెలకు ఈ డబ్బు ఆర్టీసీకి రావాలి. ఇది ఒకటే కాదు, ఆర్టీసీ పైన అనేక రకాల పన్నులు సెస్సులు ప్రభుత్వాలు విధించాయి. డీజిల్ పైన సెస్, ప్యాసింజర్ ఎమెన్టీ సెస్, సేఫ్టీ సెస్, ఈ సెస్సులన్నీ కలిపితే గత ఫైనాన్షియల్ ఇయర్ లో సుమారు 1000 కోట్లు. ఈ 1000 కోట్ల సెస్ ఆర్టీసీ టికెట్ల పైన ప్రయాణికుల నుంచి వసూలయ్యాయి. ఇప్పుడు అది వసూలు కావడం 60% మహిళలే కనుక, 60% రవాణా ఉచితం కనుక అదొక 600 కోట్లు, అంటే సుమారు 50 కోట్లు. ఈ 362 కోట్లకు అదనంగా మరో 50 కోట్లు ఉచిత మహిళా ఉచిత రవాణా పథకం వల్ల కోల్పోయిన ఆదాయం, అంటే కట్టాల్సినటువంటి ఆదాయం టికెట్ల ద్వారా వసూలు కాదు కనుక అదొక 50 కోట్లు. ఇది కాక నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆర్టీసీ వివిధ రకాల విద్యార్థులకు ఇలా వివిధ రకాల సెక్షన్లకు ఇవాళ రాయితీలు ఇస్తారు సుమారు 48 లక్షల మందికి, ఆ వారం 750 కోట్లు ఏటా. ఇందులో కూడా మనము 60% తీసుకున్నా లేదా 50% తీసుకున్నా ఇదొక 34 కోట్ల వరకు నెలకు భారంగా ఉంటుంది. అంటే 372 ప్లస్ 72 ప్లస్ 50 ప్లస్ 34, అంటే సుమారు 456 కోట్లు. పోనీ ఒక నెల 30 రోజులు తీసుకున్న 450 కోట్లు. ఇవాళ మహాలక్ష్మి పథక అమలు భారము నెలకు 450 కోట్లు, అంటే సుమారు 5400 కోట్లు సంవత్సరానికి. మరి ఇది బడ్జెట్లో రిఫ్లెక్ట్ కావాలా? రిఫ్లెక్ట్ కాకపోతే ఈ పథకం ఎవరు అమలు చేయాలి, ఎలా అమలు చేయాలి? దీనికి తోడు అదనంగా కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఏంటి అన్నప్పుడు మీకు అక్యుపెన్సీ రేషియో పెరిగింది, దాంతో బస్సుల పైన భారము పెరుగుతుంది. ఆల్రెడీ కొత్త బస్సులు కొనాలి, కనీసం ఒక 3000 కొత్త బస్సులన్నా ఈ పెరిగిన డిమాండ్ వల్ల కావాలి. 2019లో ప్రభుత్వం అంచనా వేసిన దాని ప్రకారమే 5900 కొత్త బస్సులు అంటే ఉన్న బస్సులు స్క్రాప్ చేయాల్సి వస్తుంది 2023 నాటికి. దానికి ఒక 1755 కోట్లు కావాలి.